మరి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. జగన్ గారి అమలు చేసిన సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఆయన తీసుకొచ్చిన వ్యవస్థలు సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పేసి ఎంపీ విజయసాయిరెడ్డి గారు కానీ లేకపోతే అధికార పార్టీలో ఉన్న మంత్రులు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ చెప్తూ వస్తున్నారు కదా, అసలు మీ అభిప్రాయం ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? అసలు ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్పింది వాళ్ళు A1 A2 జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి వాళ్ళు దొంగలయండి, దేశమంతా దొంగలో, రాష్ట్రమంతా దొంగలో, అన్ని పార్టీలు దొంగలనే వాళ్ళు బాధిస్తారు. ఎందుకంటే వాళ్ళకి దేనికి ఆదర్శం చెప్పండి? సచివాలయ వ్యవస్థ ఆల్రెడీ పంచాయతీలో ఇదివరకు ఉన్నటువంటి పంచాయతీలో 20 నుంచి 30 మంది సిబ్బంది ఉంటారు, వాళ్ళు అలా ఉండిపోయారు. ఈరోజు నువ్వు కొత్తగా పొడిచింది ఏంటి ఉద్యోగాలని పెట్టేసి దాన్ని పెట్టి రాష్ట్రానికి అదన భారం తీసుకొచ్చేవి తప్పితే అవి కూడా వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు కావు. సచివాలయ వ్యవస్థ అనేది ఇదివరకే ఉన్నది. మీ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రి ఉండగానే పెట్టారు, కానీ ఆర్థిక భారమైనటువంటి ఇబ్బందులను పెట్టలా. ఇప్పుడు నువ్వు వచ్చి కొత్తగా పంచాయతీ సిబ్బందిని పక్కన పెట్టి కొత్తగా రిక్రూట్ చేసావు 20 మందిని, వాళ్ళందరికీ అదన భారమే కదా. ఉద్యోగాలు కల్పించాలనుకుంటే నువ్వు ఇది ఉంది కదా ఏపీఎస్పి, ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్, దాన్ని వేసి నువ్వు ఉద్యోగాలు కల్పించు. టీచర్లు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, అనేక రంగాల్లో కూడా నువ్వు అట్లా ఉద్యోగాలు కల్పించాలి. కానీ ఈరోజు నా మటన్ మార్కెట్, చేపల మార్కెట్ ఉద్యోగాలు ఇవన్నీ పెట్టి సచివాలయం దేనికి సిబ్బంది? ఇది దేనికి నిదర్శనం? అది అదన భారం తప్ప వైసీపీ వాళ్ళకి ఉపాధి కల్పించేటువంటి స్కీమ్ సచివాలయాలు అయ్యి, అంతే తప్ప రాష్ట్రానికి ప్రజల మీద భారం పడింది అది. ఇంక దేనికి ఆదర్శం? దేశంలో దోపిడీదారులకి ఆదర్శం వీళ్ళే కదా. ఇంకెవరో ఏ దేశంలో, ఇది ఏ రాష్ట్రంలో లేదు ఆదర్శంగా. టిడ్కో ఇల్లు అంటారా? చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం కట్టించిన జాయింట్ వెంచర్, అది ప్రజల సొమ్ముతోటి, ప్రజల భాగస్వామ్యంతో చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇల్లు ఈరోజు కూడా పంచడానికి నీకు మనసొప్పట్లా. ఎందుకు? ఆ ఇల్లు కట్టించింది సూపర్గా అద్భుతంగా ఉన్నాయి, అవి చంద్రబాబు గారు కట్టించాడు, అది ఎంత ప్లానింగ్ అట్లాగా. అది ఇవ్వటానికి ఇస్తే ఎక్కడ చంద్రబాబు గారికి పేరు వచ్చిద్దామని చెప్పి నువ్వు ఈ రోజున ఎక్కడ కూడా ఒక ఇటుక వేసిన పాపం లేదు, రోడ్లు పూడిచిన పాపం లేదు. నువ్వు ఎక్కడ తెచ్చేది? ఇంకా నువ్వు చేసేది ఏంటి అభివృద్ధి? నువ్వు పొడిచేది ఏం లేదు. ప్రతిపక్షాలని కేసులు పెట్టడం, వాళ్ళని జైలు పంపడం, ప్రశ్నించిన వారిని పైన సిఐడిని ఉపయోగించడం, సిఐడి పోలీసులని మరీ కానిస్టేబుల్ వ్యవస్థలాగా దిగజార్చాడు జగన్మోహన్ రెడ్డి. రేపంటూ ఒకరోజు చిది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు నేర్పుతున్న గుణపాఠాలే, రేపు ఎక్కడో చోట ఇది ఖచ్చితంగా నువ్వు నీ పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది, దానికి రివైజ్ తీసుకోవాల్సిందే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పెత్తందారి వ్యవస్థలాగా మార్చేశారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ పెత్తందారి వ్యవస్థని అభివృద్ధి చేయడానికే నేడు అమరావతి అనేది కూడా తీసేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు, మరి ఏం చెప్తారు అసలు? అవన్నీ చాతగానోడి మాటలు మాట్లాడాయి. ఇప్పుడు పెత్తందారితనం ఎక్కడండి? రాజధాని దళిత నియోజకవర్గం తాడికొండ, 3 అంతులు అక్కడే ఉంది, 29 గ్రామాల్లో 3 అంతులు అక్కడే ఉంది. మిగిలింది మంగళగిరి కాన్స్టిట్యూన్సీ, అది దళిత కాన్స్టిట్యూన్సీ రాజధాని అంతా. అక్కడ భూములు ఇచ్చింది కూడా 70% ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులు అందరు ఇచ్చింది. నీకు అక్కడ పెత్తందారులు ఎక్కడ ఉంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డికి దళితులు రాజధానిలో ఉండే పరిస్థితిని చూసి తట్టుకోలేక ఆ రాజధానిలో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు 25 ఎకరాల్లో 125 అడుగులు ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి అది ఒక మ్యూజియం లాగా పెడితే అది కూడా తట్టుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజు తీసుకెళ్ళి పీడబ్ల్యూ గ్రౌండ్లో పడేసాడు. తీసుకెళ్ళి అక్కడ చేసింది ఏం లేదు తాటవల, అదేంటి కొత్త క్యాపిటల్లో పెడితే బాగుంటుంది రాబోయే తరానికి కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. దళితులకి అక్కడ రాజధానిలో ఉండే హక్కు లేకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్ర ఇది. చంద్రబాబు నాయుడు గారు దళితులకి అక్కడ భూములు అమ్ముకోవడానికి స్వేచ్ఛ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి భూమి హక్కు కల్పించి 42 జీవో తెచ్చి ఆయన దళితులకు దేవుడు అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. దళితులు ద్రోహి అయింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ దళితుడు వాళ్ళ భూములు అమ్ముకునే హక్కు లేకుండా ఇది అసైన్డ్ భూమే, అసైన్డ్ భూమి అంటే ప్రభుత్వందే ఉండాలి, అది మీరు అమ్ముకోవడానికి వీల్లేదని 72 జీవో తెచ్చాడు. అటువంటి దుర్మార్గుడు ద్రోహి అంటారా? మరి ఏమంటారు వాళ్ళని? జగన్మోహన్ అవన్నీ అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలు.
జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు దళితులకు మేనమామ దళితులకు మేనమామ అని చెప్పుకున్నాడు ఓట్లు లేపించుకునే తర్వాత వరకే దళితులకు మేనమామ అన్నాడు అందర్ని నెత్తి మీద చేసి నెరివాడు ముద్దులు పెట్టుకున్నాడు ఈ రోజున దళితుల మీద దాడులు దళితుల మీద దమనకాండ దళిత భూములు లాక్కోవడం దళితులపైనే దౌర్జన్యాలు దాడులు అన్ని ఆంధ్రప్రదేశ్ టోటల్గా చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఈ దగులుబాజీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దళితుల మీద దాడులు ఇంతవరకు ఎవరో చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనే హక్కు లేదు ఇతను ఒక దోపిడీదారుడు ఒక ఫ్యాక్షనిస్ట్ ఒక రాక్షసుడు అన్నమాట ప్రజలు చచ్చిపోతూ ఉంటే ప్రజలు ఏడుస్తూ ఉంటే సునకానం పొందుతాడు ఎగిలినవ్వు పొందుతాడు అంటే జనాలు చచ్చిపోతుంటే ఎగిలినవ్వు అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రేమ దళితుల మీద గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర ఆదాయం మొత్తం కూడా ఆ కమిటీలకును తన చుట్టూ ఉన్న నాయకులకి కార్యకర్తలకి దోచిపెట్టారని చెప్పి ఆరోపణ చేస్తున్నారు మరి అసలు జన్మభూమి కమిటీలు ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడినాయి అంటారు అసలు ఈ ప్రభుత్వంలో అలాంటివి కాకుండా అవినీతిని తీసేయాలని చెప్పి సచివాలయ వ్యవస్థ అని చెప్తున్నారు కదా ఏం చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టింది దానికి ఎటువంటి జీతపత్యాలు లేవు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు దానివల్ల ఏం లేదు ఆ రోజున అధికారం లేక జగన్మోహన్ రెడ్డి చెప్పే సాకులు అవన్నీ జన్మభూమి కమిటీ వాళ్ళు ఎక్కడ జరిగింది చెప్పమనండి ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలో కొంతమంది ఉండి వైసీపీ అభిమానులు వాళ్ళు సరిగ్గా పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ గృహ నిర్మాణ పథకం కానీ ఎస్సీ లోన్లు కానీ బీసీ లోన్లు కానీ ఆయా గ్రామాల్లో సరిగ్గా వాళ్ళు కొంతమంది అందరు కాదు కొంతమంది లేక చేయట్లేదు వాళ్ళకి అందుకనే జన్మభూమి కమిటీ పెట్టి అది కూడా ముగ్గురునే పెట్టి సక్రమంగా పరిపాలన చేయడానికి ఒక పర్యవేక్షణ లాంటి కమిటీ అది అంతే తప్ప దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేదు అది ఉచితంగా చేసిన కమిటీలు అది రాజ్య అధికారం పత్రం చేసే ఏమీ లేదు దానివల్ల అది పరిస్థితి ఓకే అండి మరి ప్రభుత్వమే గర్జనలని ఏర్పాట్లు చేస్తుంది మరి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు ఈ గర్జనల వల్ల దేనికి ప్రభుత్వ గర్జన అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిపక్షం ఉన్నవాడు ప్రభుత్వం చేసేటువంటి నిరంకుశ పాలన మీద ప్రతిపక్ష పార్టీలు గర్జన అనే పదాన్ని పెట్టి వాడతాయి సహజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద గర్జన చేస్తాడండి అధికారులందరిని భోగేసుకొని కాలేజీ పిల్లలందరినీ భోగేసుకొని డ్వాక్రా మహిళలందరినీ బలంతానం తెచ్చి ఆడబెడితే అది గర్జన అవుతా అంత ప్రేమ ఉంటే విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేస్తుంటే దద్దమ్మ చేతగానోడు జగన్మోహన్ రెడ్డి 22 మంది ఎంపీలు ఉండి వాళ్ళు సంకణం అవుతున్నారా అదొకటి కదా స్టీల్ ప్లాంట్ అమ్మేశారు మరి వైజాగ్లో పరిస్థితి మరి ప్రత్యేక హోదా కావాలి కదా విశాఖ జోన్ రైల్వే జోన్ కావాలి కదా అవన్నీ చేయాలిగా 22 మంది ఉండి ఆ దాని మీద గర్జన పెట్టు నువ్వు మగాడు అయితే నువ్వు దమ్మున్న మగాడు అయితే మోడీ మీద వెళ్ళి గర్జన పెట్టు అది నమ్ముతారు జనం నువ్వు అధికారులని కాలేజీ పిల్లల్ని డోక్రా మహిళల్ని బలవంతంగా బస్సులు పెట్టి ఎక్కించుకొచ్చింది గర్జన అనరు అది అది వైసీపీలో డ్యాన్స్ అది వైసీపీలో అంటే డ్రామా కంపెనీ అది అది అంటే ఈసారి 175 ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు ఎవరికి అంటే జగన్ గారు చెప్తున్నారు 175 గెలుస్తాము ఎట్టి ఆ పక్కన అయి తీసే 175కి పక్కన అయి తీసే ఎన్ని ఉంటాయి 17 అదే ఆయన స్లోగనం ఆయన ఎటు పలాయనం చితకించుతాడు బెంగళూరు లేకపోతే ఇంకో దేశం ఎందుకంటే మనం ఇతర దేశాల్లో చూస్తున్నాం ఇప్పుడు ఇటీవల శ్రీలంక దేశ అధ్యక్షుడు పారిపోయాడు మంత్రుల్ని కట్రాయలతో కొట్టే రోడ్డు మీద వీళ్ళందరూ సక్కనాగిపోతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టినోళ్ళు ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేశారు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా పారిపోతారు చూడండి మీరు చరిత్ర చెప్తుంది తొందరలోనే ఉంది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏడోసాటికి వెళ్ళిపోతారు హెలికాప్టర్ వేసుకొని వీళ్ళందరూ ఉంటారు అంతే చివరిగా మరి బూతులు తిట్టే వాళ్ళు కూడా మనకు నాయకులు అవుతారని జగన్ గారు ప్రశ్నిస్తున్నారు మరి ఏం చెప్తారు అసలు రాజకీయాన్ని ఇంత దారుణంగా అనారోగ్యకరమైనటువంటి రాజకీయ వ్యవస్థ తెచ్చాడు బూతులు తిట్టే వ్యవస్థని ప్రవేశపెట్టాడు ఇది సమాజానికి మంచిది కాదు మన నెక్స్ట్ జనరేషన్కి విద్యార్థులకి భావితరాల పిల్లలకి ఏమి మెసేజ్ ఇస్తాం బూతులు తిట్టే అదే ఒక సమాజానికి మంచి ఒక ఒక పని ఒక ప్రాజెక్టు ఒక పరిశ్రమ తెస్తే ఏదైతే ఉంటుందో అది కొంచెం ఇది భావితరాలకు ఉపయోగపడుతుంది అటువంటిది చేయాలి అది చేయకుండా నువ్వు బూతులు తిట్టే పనే ఎదురుదాడి నువ్వేమో తాడేపల్లి కొంపలోంచి బయటకు రావు రాష్ట్రం మొత్తం 144 సెక్షన్ అమలు ప్రతిపక్షాలు ప్రదర్శనలు ధర్నాలు చేయకూడదు నువ్వేమో
పిల్లిలాగా దాక్కుండవు, తానే పిల్లి కొంపల నుంచి బయటకు రావు. ఎక్కడో 100 మందిని పెట్టుకున్నావు నీ జీతకాలని, ప్రజల సొమ్ము దండగానే ఓడి 3000 పింఛను ముసవాళ్ళకి ఇవ్వు, నువ్వు మగోడు అయితే ఇవ్వయా, నువ్వు దమ్ముండ మగోడు అయితే ఇవ్వు, అన్న క్యాంటీన్లు పెడతంటే తెలుగుదేశం వాళ్ళు తీసేస్తున్నావు ఎందుకు? లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి పేరు వచ్చిద్దని పేదవాడు అన్నం తింటూ ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళు ఎప్పుడు కడుపు కాలి ఆ పెత్తందారులు ఉంటారే ఆకలి తలమటిస్తూ ఉంటే అని అది జగన్మోహన్ రెడ్డికి అది కావాలన్నమాట. అందుకనే అన్న క్యాంటీన్లు తీసేపీయటం, ఇవన్నీ కూడా తీసే పథకాలన్నీ తీసేపీయటం, జనాల డబ్బులతో జనాలని పెట్టి నేనేదో ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. అసలు వీటన్నిటికంటే ఇంకో విషయం ఏంటంటే, ప్రజలు ప్రభుత్వ స్థలాలు కాలేజీలు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులు కానివ్వండి, మరి ఆ ప్రభుత్వ ఆసుపత్రి స్థలాలు కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్ స్థలాలు కానివ్వండి, ఇవన్నీ తాకట్టు పెట్టుకుని డబ్బు తెస్తున్నాడు. ఎవడబ్బ సొమ్ము అండి? నీ బాబుగారి సొమ్ము ఇది, ప్రజలది ఇది ఆస్తి, ప్రజల ఆస్తి ఇది. నేను ఇస్తున్నాను బట్టలు ఇస్తున్నాను, నీ జేబులో ఇస్తున్నావా? ప్రజల స్థలాలు తాకట్టు పెట్టి ఇస్తున్నావు, అది సంక్షేమ పథకమా? అది అభివృద్ధియా? నీకు చేతనైన మగోడు అయితే ఒక పరిశ్రమ తెచ్చి చంద్రబాబు నాయుడు గారు లేక ఒక జిల్లాకి ఒకటి రెండు పెద్ద పెద్ద పరిశ్రమలు, ఉదాహరణకు మనకి ఎయిమ్స్ ఉంది, కియా ఉంది అనంతపురంలో, ఇక్కడ కృష్ణా జిల్లా ఉంది, లేలాండ్ కంపెనీ ఉంది, ఇలా ప్రతి జిల్లాలో పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చారు. అవి జరుగుతున్నాయి కూడా. వీళ్ళ యొక్క రౌడీజం వలన కొన్ని కంపెనీలు పారిపోయినాయి. వీళ్ళు అవినీతి ఎందుకు? మాకు మాకు కప్పం కట్టాలి, మాకు లంచం ఇచ్చారు, నువ్వు పని చేయాలంటే కొంతమంది పారిపోయారు. ఈ రాష్ట్రం వదిలి బాబోయ్ మాకు వద్దు ఆంధ్రప్రదేశ్ అని అలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన.